రామన్న రామన్న అంటే ఎవరు అనుకునేరు మళ్ళా మన ఐటి శాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయులు హన్నకొండలో మాట్లాడుతూ చాలా జుగుప్సాకరమైనటువంటి వాడకూడని పదజాలం ఎవరు కూడా హర్షించనటువంటి భాష అంటే అమెరికాల చదువుకొని వచ్చిన నాకు ప్రపంచమంతా బాగా తెలుసు ప్రపంచంలో దేశాలు తిరుగుతున్నా ఇక్కడికొచ్చి ఏదో ఉద్ధరిస్తా మా నాన్నగారు మంత్రి పదవి ఇచ్చిండ్రు కాబట్టి నేను పని చేస్తున్నా తెలంగాణ కోసమే మేము పుట్టినం అని చెప్తే నిజంగానే ఏమో అంత చిత్తశుద్ధి ఉన్నది కావచ్చు అంత సంస్కారం ఉన్నది కావచ్చు బాగా చదువుకున్నారు కావచ్చు అని మనమంతా కూడా అనుకున్నాం కానీ మొన్న వారు వాడినటువంటి భాష ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీకి నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక దేశం ఇవాల ప్రపంచమే గౌరవించేటటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి మాటలు అంటే ఆ మాటలు మేము కూడా రిపీట్ చేయగలుగుతాం దానికి పదింతలు వందింతలు కూడా రిపీట్ చేయగలుగుతాం రామన్న అన్న అమెరికాలో చదువుకొని వచ్చిండు కావచ్చు కానీ మేము ఊళ్ళల్లో చదువుకొని వచ్చినాం మరి మేము ఊళ్ళల్లో చదువుకొని ఊళ్ళల్లో పుట్టొచ్చిన వాళ్ళం వారికంటే ఒక లక్ష రెట్లు ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతాం ఇవాళ తిట్ల పోటీ పెడితే ఏమున్నది మొన్న ఒక మహిళ కల్వకుంట్ల వారి కుటుంబం గురించి వారి చరిత్ర మొత్తం ఇప్పుతుంది సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ కడుపు కోతంతా ఎట్లా బయట పెట్టిండ్రో ఆ తిట్లు తిట్టి మనమందరం కూడా వైరల్ అయితే వీడియోలు చూసినాం అట్లా ఇవాళ 3.5 కోట్ల మంది ఉంటే 3.5 కోట్ల మంది కూడా కాంపిటీషన్ పెడితే మీకంటే ముందే ఉంటారు కాబట్టి ఇవాళ మనం కాంపిటీషన్ పెట్టుకోవాల్సింది తిట్ల గురించి కాదు ఇవాళ మీకు ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు పరిపాలన దక్షత ఉంటే మీకు ప్రజల అభివృద్ధి ముఖ్యం అనుకుంటే ప్రజల సంక్షేమం మీద మీకు శ్రద్ధ ఉంటే మీరు దాని వాటి మీద చర్చ పెట్టండి కేటీఆర్ గారు మాట్లాడుకుంటా విచ్చలవిడి మాటలు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుకుంటా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఒక 2 కాగితాలు చూపించారు ఇట్లా ఏముంటాయంటే అవి కల్వకుంట్ల వారి కాగితాలు వాళ్ళు రాసుకొచ్చుకున్నదే లెక్క ఒక 2 కాగితాలు చూపించి సవాల్ చేసినారు ఓ 2-3 లెక్కలు చెప్పి ఈ లెక్కలకు మించి 1 రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టినట్టయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి కనుక ఎక్కువ ఇచ్చినట్టయితే నేను నా మంత్రి పదవికే రాజీనామా చేస్తా మంత్రి పదవి నా ఎడమకాలు చెప్పుతో సమానమని ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులైతే ప్రజల పరిపాలన చేయాలి అని చెప్పి ఒక మంత్రి పదవి ఇస్తే మీ ఎడమకాలు చెప్పుతో సమానం ఎడమకాలు చెప్పులెక్క మారేస్తా అని చెప్తే ఇవాళ మిమ్మల్ని ఏ రకంగా చూడాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే మీకు అప్పనంగా వచ్చింది కాబట్టి మీ నాన్న ముఖ్యమంత్రి అయినరు కాబట్టి మీకు ఫ్రీగా ఒక మంత్రి పదవి పడేసిండ్రు కాబట్టి మీకు మంత్రి పదవి అంటే లెక్కలేదు ఇవాళ రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంత్రిగా మీరు సేవ చేయాలి అది మీ బాధ్యత